చెప్పినట్టు నడుస్తా ఉంది. ఇక ఐటమ్ ఫర్ ఈటల టు జంప్ ఓవర్ టు కాంగ్రెస్, నో ఫ్యూచర్ ఫర్ హిమ్ ఇన్ బీజేపీ. బీజేపీలో ఉంటే ఈటల రాజేందర్కు భవిష్యత్తు ఉండదు, అతను కాంగ్రెస్కి వస్తే బాగుంటుంది అనేది ఒక అది. ఇంకా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అది పర్సనల్ మెసేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా ఇఫ్ నల్లాల ఓదల్లో గెట్ ఏ కాంగ్రెస్ పార్టీ టికెట్, హీ విల్ విన్ లాట్ ఆఫ్ మెజార్టీ, ఈజ్ ఏ వెరీ నైస్ పర్సన్. నల్లాల ఓదల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరికొన్ని నిమిషాల్లోనే చేరుతారు. అతను కాంగ్రెస్ పార్టీకి ఎంతో లాభం చేకూర్చే అంశం, ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందుతారు అనేది ఒక కామెంట్. ఇంకా కొందరు బీజేపీలోనే ఈటల రాజేందర్ ఉండాలి, ఈటల రాజేందర్ బీజేపీ సీఎం క్యాండిడేట్ అని ఒకరు కామెంట్ చేశారు. ఇది కామెంట్ రూపంలో ఈ విధంగా వస్తున్నాయి. మీరు కూడా చర్చలో పాల్గొనవచ్చు, మీ అభిప్రాయాలను కూడా తెలియజేయచ్చు. ఒకవేళ ఈ అంశాన్ని గురించి ఇంకా చర్చించే అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయొచ్చు. ఇది మొత్తానికైతే ప్రస్తుతం కమెంట్ రూపంలో ఈ అంశాలు ఉన్నాయి. అయితే ఈటల రాజేందర్కి సంబంధించి మీరు కూడా బీజేపీలో చేరుతారా, కాంగ్రెస్ బీజేపీలోనే ఉంటారా, కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి. అయితే ఇటీవల ఈటల రాజేందర్ గురించి వస్తున్నటువంటి విషయాలు, అయితే ఆయన జైన్ అయ్యే సమయంలో కూడా అతను బీజేపీ కాకుండా కాంగ్రెస్ వైపు ఆలోచిస్తే బాగుండేది అనేది అప్పట్లో చర్చ జరిగింది. ఇక ప్రస్తుతం అయితే ఆయన ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు, మరి ఆ ప్రయత్నం ఒక కొత్త పార్టీ దిశగా వెళ్తుందా, లేదంటే పార్టీ పెట్టడం ఇబ్బంది అవుతుందని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కొంతమంది నేతలు మాట్లాడుతున్న విషయాలను మనం పరిశీలిస్తే, చాలామంది నేతలు టచ్లో ఉన్నారు తమతోని, కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరిని పడితే వారిని చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బందులను ఫేస్ చేసింది, తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ ఇటీవల నూతనంగా ఒక కమిటీని ఏర్పరచుకుంది, అది చేరికల కమిటీ. ఆ చేరికల కమిటీకి చైర్మన్గా జానారెడ్డి ఉన్నారు. జానారెడ్డితో పాటు ఆ కమిటీలో ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఈ పార్టీకి సంబంధించిన నాయకులతోని తమ ప్రపోజల్ను పెట్టినప్పుడు ఆ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలా వద్దా అని కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఆ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని ఒక నియమం పెట్టుకున్నారు, ఒక పాలసీగా పెట్టుకున్నారు. అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. దానికి చైర్మన్గా జానారెడ్డి ఉన్నారు కాబట్టి ఆ చేరికల కమిటీ చేరికలకు సంబంధించి వేరే పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా వస్తే ఈ కమిటీ అప్రూవల్ తీసుకున్నాకనే పార్టీలోకి చేర్చుకుంటారు అనేది ఒక వార్త. అయితే ఇంకో విషయం కూడా, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే గతంలో డిఎస్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్త రాగానే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఆయనను అపోజ్ చేశారు. ఎందుకంటే మన కష్టకాలంలో ఆయన మన పార్టీని వదిలేసి టీఆర్ఎస్లోకి వెళ్ళాడు కాబట్టి ఆయనను చేర్చుకోవద్దని కొందరు, చేర్చుకోవాలని కొందరు. ఈ నేపథ్యంలోనే డిఎస్ రాక ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఎవరైనా పార్టీకి సంబంధించిన నేతలు పార్టీలోకి రావాలనుకుంటే మిగతా వాళ్ళు ఆ సమయంలో అతనికి సంబంధించి ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయకూడదని ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. ఈ విషయం మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈలోపు మనతో ఈ చర్చలో పాల్గొనడానికి చెన్నూరు నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనతో మాట్లాడుతాం. నమస్తే.